వస్తాను వనమేమని మాట్లాడతాం, మళ్ళీ పెద్ద ఉంటే రవి మీకు ఇంకో మాట కూడా గారితో చెప్తాను, మీకు ఇంకో మాట కూడా చెప్తాను. మాట్లాడతాం. ముఖ్యమంత్రి హోదా అంటే సెంట్రల్ మినిస్టర్ కూడా క్యాబినెట్ ఇప్పుడు ఈ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రితో సమానం. ఇప్పుడు ఎంతమంది మాజీ కేంద్ర మంత్రి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్ రెడ్డికి ఇచ్చిన సెక్యూరిటీ ఇవ్వాలా? అంటే వాళ్ళందరికీ అవసరం లేదు కదా, ఈయన ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్, లేదు వాళ్ళ రాష్ట్రంలో లైఫ్ ఎట్లా ఉండవా? ఓ వాళ్ళ మాస్ లైఫ్ ఫాలోయింగ్ ఉన్న ఎట్లా లీడర్ ఆ జగన్మోహన్ రెడ్డి స్టెప్స్ గారికి మిగతా ఎక్కడికి వాళ్ళకి ఎట్లా తెచ్చింది కంపేర్ చెప్పాలి కదా చేస్తారు ప్రజలకి, చెట్టు ఎక్కడి నుంచి జగన్ తెచ్చిందో మాస్? చెప్పాలి కదా. రైట్ రైట్ పవన్ కళ్యాణ్ గారు నా మీద మాస్ బ్లేమ్ పెట్టి ఫాలోయింగ్ కూడా సార్ ఎంత వెకిలిగా మాట్లాడారు సార్. పవన్ కళ్యాణ్ గెట్టాలి గారిని అసెంబ్లీ గేట్ చంద్రబాబు కూడా 8 కిలోమీటర్లు అన్నాడు నడిపించారు సార్. చంద్రశేఖర్ సార్ మళ్ళీ వస్తా, మళ్ళీ 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 వస్తా, అసెంబ్లీ గేట్ కూడా తాకని అన్నాడు. బాబు గారిని అసెంబ్లీ నుంచి రాని అన్నాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానన్నాడు. ఓకే గుర్తుపెట్టుకోండి వీళ్ళన్ని మాటలు. బీజేపీ నాయకులకి టేక్స్ లేవంటాయి రాష్ట్రంలో, వాళ్ళన్ని మాటలు. మీరు మీకు మీకు ఖాళీ మీ స్థలాలే ఖాళీ అని చెప్పాడు. మరి ఇప్పుడు జనం ఏమన్నారు? నీకే ఖాళీ, నీకే నీకే ఇక్కడ ప్లేస్ లేదు. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రవికిరణ్ గారితో మాట్లాడదాం, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో మీ మాజీ మిత్రుడు ఈరోజు మరి ఆయన అభ్యర్థుల్ని మరి కేంద్ర ప్రభుత్వం కూడా చూసేటువంటి అవకాశం ఉంటుందా, వినే అవకాశం? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి టైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కిందటి మాసంలో హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు, నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని. ఈ నెల మరో పిటిషన్, నాకు ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించండి అని. బహుశా ఆయన దూకుడు చూస్తుంటే వచ్చే నెలలో నన్ను ముఖ్యమంత్రిగా కొనసాగించండి అని పిటిషన్ వేస్తారేమో అని చెప్పి అనుమానం కలుగుతుంది. ఇస్తారు. ఈరోజు మీరు ఆ పార్టీ పేపర్ చూస్తే పతాక శీర్షంలో పెద్ద హెడ్డింగ్, నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం, పెద్ద తాటికైన అక్షరాలతో. ఇప్పుడు అది చూసిన మీలాంటి వాళ్ళకి కూడా మీకు ఏమనిపించింది? జెడ్ ప్లస్ సెక్యూరిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని ఇప్పుడు మీకు కూడా అనిపించింది మీ మాటల్లో నాకు అర్థమైంది. సార్ మీలాంటి సీనియర్ పాత్రికేయుడికి అది అనిపించింది, అబ్బాయి పాప ఈ ప్రభుత్వం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత కర్కశమైన ప్రభుత్వం, ఆయన సెక్యూరిటీ పీకేసింది ఎంత పాపం పిల్లలకి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. అసలు ఆ పేపర్లో లోపల రాసిన మ్యాటర్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది, ఆల్రెడీ ఉంది మాకు, ఇప్పుడు కొనసాగుతుంది. 59 మంది ఉన్నారు, 59 x 3 24/7 కవర్ చేస్తున్నారు. ఇది సరిపోదు, మాకు ఆక్టోపస్లు కావాలి, గ్రేహౌండ్స్ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని వివరాలు లోపల పేపర్లో రాస్తున్నాయి. అంటే ఒక ఫేక్ ప్రచారం. మీలాంటి సీనియర్ పాత్రికేయులు కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా, మీలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే ఇంకా సామాన్య ప్రజలు ఏముంది? ఇంకా ఒక ఫేక్ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నచూపు చూస్తుంది ఈ ప్రభుత్వం. ఆయన అంత ముంచేది లక్ష్యంగా ఉంది, అయ్యో పాపం ఏది ఎంతకాలం. ప్రతిపక్షాల్లో 2019 ముందు చూసాం ఫేక్ ప్రచారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ కొట్టేశారు కొట్టేశారు, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది, లోకేష్ మంచం మీద ఉంది, ఎన్ని ఫేక్ ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే అదే ఫేక్ ప్రచారం. ప్రజలకు కూడా తెలవాలండి ఒక విషయం చెప్తాను, 2014 నుంచి ఇప్పటి వరకు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ రివ్యూ కమిటీ రివ్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం. అప్పుడు స్పెషల్ రివ్యూ కమిటీ కూడా వారి తల్లి గారికి చెల్లి గారికి ప్రొటెక్షన్ అక్కర్లేదు అని ఇచ్చినప్పటికీ, రికమెండేషన్ చేసినప్పటికీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాలని చెప్పి వారి తల్లి గారికి చెల్లి గారికి భార్యకి అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆయనకి 2003లో అలిపిరిలో దాడి జరిగింది, అప్పటి నుంచి స్పెషల్ ఎన్ఎస్జీ కమాండర్స్ ప్రొటెక్షన్ ఉంది. 2016లో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో నక్సల్స్ హతమైనప్పుడు మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఆత్మహత్య దాడి చేస్తాం మీ మీద. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ కూడా పెంచారు. అది 2019 వరకు కొనసాగింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొనసాగింది. ఇది ప్రతిపక్ష నేతగా ప్రధాన ప్రతిపక్ష రాజ్యాంగబద్ధ హోదాలో జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఆయన ఎటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు తీయలేదు, ఇంకా అదనంగానే ఇచ్చారు. నోట్ దిస్ పాయింట్. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నెక్స్ట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్ గా చేసిన పని ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ పూర్తిగా తొలగించేశారు.
ఆయనకున్నటువంటి ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు తొలగించేశారు, ఆయనకున్నటువంటి జామర్లు, ఆయనకున్నటువంటి ఎస్టాక్లు, పైలట్ వెహికల్ అన్ని తొలగించేశారు. ఆ రోజు డీజీపీ సెక్యూరిటీ రివ్యూ కమిటీ చైర్మన్ అయిన డీజీపీగా చెప్పింది ఏంటో తెలుసా, కోర్టుకు కూడా చెప్పింది ఏంటో తెలుసా, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో 2003 జరిగిన దాడి, అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరగలేదు, సో ఆయనకి థ్రెట్ లేదు, ఆయనకి అవసరం లేదు, ఆయన కుటుంబ సభ్యులకు అవసరం లేదు అని భువనేశ్వర్ గారికి, లోకేష్ గారికి అందరు తీయించేసి కేవలం 2+2 కానిస్టేబుల్స్ లో ఏదో 4+ కానిస్టేబుల్ పెట్టారు. ఇప్పుడు చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు అడిగే నైతిక హక్కు ఉందా? ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 23 స్థానాలు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా, ఆయన 18 ఉన్నాయి ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము గత ప్రభుత్వం జట్ల సెక్యూరిటీ ఇచ్చి తల్లికి చెల్లికి అందరికి ఇస్తే మీరు అధికారంలో రాని ఈయనకి అక్కడ లేదని మొత్తం తొలగించి పనిచేసింది. మీరు ఈ రోజు తగుదరమ్మా అని చెప్పి సిగ్గు లేకుండా ఏ రకంగా కోర్టులు ఘాట్లకి వెళ్తారు, పై పెంచి అబద్ధాలు జట్ల సెక్యూరిటీ తీసేశారంటూ తీసేయండి. దానికి ఆల్రెడీ 59 ఉన్నారు, అది మీకు బుల్ ప్రూఫ్ కార్ ఉంది, అదేంటి కార్ ఇచ్చారు అర్థం పగిలిందట. నిన్న ఒక ఛానల్ వాళ్ళ ఛానల్ చూస్తూ ఏంటంటే చెప్తున్నారు వాళ్ళు ఏసీ ఆగిపోతారంటే డోర్లు ఓపెన్ అవ్వంట, డోర్లు ఓపెన్ అవ్వడం అనేది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చంపేసి చూస్తున్నాడు. ఏమంటే కార్లు మీరు చెప్తారు నేను చెప్తాను మనకే ఉన్నాయి, ఆకి ఏసీ ఆఫ్ చేస్తే డోర్లు ఓపెన్ అవ్వండి, డోర్లు ఓపెన్ అవ్వ ఏ కార్కి, ఏంటి ఏం మాట్లాడతారు అంటే ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం దానికి ఇవ్వన కనుక చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఏం అడిగారు తెలుసా కోర్టులో, కోర్టు అడిగారు తెలుసా, 2014 ముందు ప్రతిపక్ష నేతగా నాకు ఏ సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ ఇవ్వండి అన్నారు. ఇది ఎంత ధర్మం అండి? అంతేకాని నేను 2014 ముఖ్యమంత్రిగా ఉన్న సెక్యూరిటీ ఇవ్వాలని చంద్రబాబు అడిగారు, ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ ఇవ్వలేదు, 2014 ముందు ప్రతిపక్ష నేతగా ఏముందో అది ఇవ్వమన్నారు. మరి ఈ రోజు ప్రతిపక్ష ఈ రోజు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమడుగుతారండి, వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ అడుగుతారు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఏం చేశారు తెలుసా, మీకు చెప్తాను, ఏ రాష్ట్రంలో ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి చట్టం వాళ్ళు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి గారికే సెక్యూరిటీ ఇస్తున్నటువంటి ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటది, అది ప్రధానమంత్రి గారికి మాజీ ప్రధానమంత్రికి మాత్రమే ఇస్తారు, ఇంకా దేశంలో ఎవరికి ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఆ తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గార్డ్ చట్టం 2023 జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఏ రాష్ట్రం లేదా చట్టం. ఆ చట్టం ప్రకారం ముఖ్యమంత్రికి, మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి లేదని దాని ఆ చట్టంలో ఓన్లీ ముఖ్యమంత్రులు వాళ్ళ కుటుంబం, ఎందుకంటే మనం 30 ముఖ్యమంత్రి కదా మనమే ఉంటాం కాబట్టి ఆ చట్టంలో మాజీ ముఖ్యమంత్రి దక్కలేదు. ఎస్పీజీ అయితే మాజీ ప్రధానమంత్రి అని ఉంది, దీంట్లో లేదు అది. దాని మొత్తం 450 ఎవరు ఆక్టోపస్లు, గ్రేహౌండ్స్లు, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్లు వీళ్ళందరినీ పెట్టి చట్టం చేశారు. ఒక నివేదిక, ఇటీవల వచ్చిన నివేదిక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రొటెక్షన్ ఎంతమంది ఉన్నారు తెలుసా, ఎస్పీజీకి ఎస్పీజీలో ఉన్న 379, అలాగే ఎలైట్ కమాండర్స్ ఆక్టోపస్లు కలిపి 439, ట్రాఫిక్ మేనేజ్మెంట్ చెక్ పోస్టులు చెక్ పాయింట్లు ఎన్ని కలిపి 116, ఆయన లోటస్ పాయింట్లు 9, ఇరుపుల పాయింట్ దగ్గర 33, పులివెందులో 10, మొత్తం 986, 986 అంటే ఒక బెటాలియన్ అనమాట, ఒక బెటాలియన్ ఇంచుమించుగా 10 కంపెనీలు ఫోర్స్, అంతమంది సెక్యూరిటీగా అంటే 1000 సెక్యూరిటీగా ఒక బెటాలియన్ పెట్టినారు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఆయనకి నేను వేసిన కోర్టులు వేసిన పిటిషన్ అంటే 3/6/2024 నాకు ఏ సెక్యూరిటీ ఉంటే అంటే ఏంటి ఆ బెటాలియన్ కావాలా మళ్ళీ మొత్తం మీకు మళ్ళీ ఆ బెటాలియన్ కావాలా, ఏ రాష్ట్రం లేదు ఇటువంటిది, మళ్ళీ అదే అక్కడ పాగిపోతారా లేకపోతే నాకు పరదాలు కట్టాలి, నాకు చెట్లు నరకాలి, నాకు స్కూల్ క్లోజ్ చేయాలి, నాకు బస్సులు లాక్కోవాలి, నేను గంటల తరపు ట్రాఫిక్ ఆఫ్ చేశాను అవి కూడా కావాలని చెప్పి దానికి కూడా కోర్టుకి వెళ్తారా? రవికరణ్ గారు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు భద్రత కావాలని అడగటంలో తప్పు ఉందంటారు మీరు? భద్రత ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత డెఫినెట్ గా. మీరు ఒక చక్కటి ప్రశ్న అడిగారు, మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటేనా, మన్మోహన్ సింగ్ గారును నరేంద్ర మోడీ గారు ఒకటేనా, లేకపోతే ఏదో ఏదైనా మాజీలే కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్పీజీ ఉంది, మాజీ ప్రధానమంత్రికి మన్మోహన్ సింగ్ గారు ఆయనకి ఎస్పీజీ ఉంది, అలాగే ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, హోదా ఒకటే. మరి భద్రత కూడా ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తక్కువ నిర్ణయాలు తీసుకోలేదండి, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు ఓవైసీ సోదరులు ఒకేసారి జైల్లో పెట్టింది ఆయనే,
ఆయన ముఖ్యమంత్రిగా చేసే డీలింగ్ డెసిషన్, ఏ ముఖ్యమంత్రి ఆ డీలింగ్ డెసిషన్ తీసుకోలేదు. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి, ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి డీలింగ్ డెసిషన్ తీసుకున్న, అటువంటి డీలింగ్ డెసిషన్ తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి ఆయన. మరి ఆయన భద్రత ఆయన హైదరాబాద్ లోనే నివాసం ఉంటారు, హైదరాబాద్ లో నివాసం ఉంటారు. ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి యొక్క భద్రత ప్రభుత్వ బాధ్యత, డెఫినెట్ గా మా ప్రభుత్వం ఇస్తుంది. ఈ రోజు మా ప్రభుత్వం స్పెషల్ రివ్యూ కమిటీ పెట్టి మాజీ ముఖ్యమంత్రి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తోంది. వాళ్ళ పేపర్ లో రాశారు 59 మంది ఉన్నారు, సెక్యూరిటీని తగ్గించలేదు. కొంతమంది తగ్గుతారు, ముఖ్యమంత్రికి ఉన్న 1000 మంది ఇప్పుడు ఉండాలంటే అవసరం కదా బ్రహ్మనాయుడు గారు. సెక్యూరిటీ మీరు, మీరు ప్రతిపక్ష నేతగా మొత్తం జెడ్ ప్లస్ సెక్యూరిటీ తీసేసిన మనుషులు కదా. మా ప్రభుత్వం ఇప్పుడేం తీయలేదు కదా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కదా మీకు, మీకు ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. అంతేగా నాకు అప్పుడు 1000 మంది ఉన్నారు, బెటాలియన్ ఉన్నారు, ఆక్టోపస్ ఉన్నారు. ఆక్టోపస్ లేదు, యాంటీ టెర్రరిస్ట్ ఫ్లాగ్ లేదు. వాళ్ళందరూ ఆక్టోపస్ కి ఎంత ట్రైనింగ్ అండి వాళ్ళందరికి? వాళ్ళందరినీ ఇప్పుడు మీకు ఇవ్వాలా? మీ గ్రీన్ మ్యాట్లు పరచాలా? ఇప్పుడు వరద బాధితులకు వెళ్తారు మీరు, మీ గ్రీన్ మ్యాట్లు మళ్ళీ పరచాలా మీకు? అంటే నేను ఇప్పుడు ఇవ్వటం సెక్యూరిటీ ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత, కాపాడుకుంటాం సెక్యూరిటీ ప్రభుత్వ బాధ్యత. అంతేగాని మీరు లేచి ఉన్నట్టు అబద్ధాలు, నన్ను అంత ముందుంచడమే లక్ష్యంగా లక్ష్యం మీరు రాస్తు, ఇది నాకు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం భద్రత ఇవ్వట్లేదని అబద్ధ ప్రచారాలు మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్క అది నేను తప్పు పడుతున్నాను. మీకు సెక్యూరిటీ తగ్గితే వల్ల నాకు ఆల్వేస్ రైట్ టు గో ఫర్ హైకోర్టు, ఇల్లేదో హైకోర్టు నిర్ణయం తీసుకుంటే ఏం చేద్దాం చూద్దాం. కానీ ఏ ప్రచారం అయితే మీరు చేస్తున్నారో నాకేం భద్రత ఇవ్వట్లేదు, జెడ్ సెక్యూరిటీ తీసానని అబద్ధ ప్రచారాలు చేయొద్దని మాత్రం నేను అంటున్నాను. ఆల్రెడీ మీ పేపర్ లో కూడా రాసే జెడ్ సెక్యూరిటీ ఉందని, ఈ రోజు కూడా ఉంది. సో ఫైనల్ గా అవసరం లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు, బ్రాండ్ అంబాసిడర్ సార్ ఆయన, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ మా జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంటున్నారు అయితే ఇక్కడ ఒక్కటే రవికిరణ్ గారు, రవికిరణ్ గారు సరే ఆయన ఓడిపోయారు, ప్రతిపక్ష హోదా రాలేదు, శాసనసభ్యుడిగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయన మీద ఆయన ఏదన్నా చెయ్యాలనే ఆలోచన వచ్చే ధైర్యం ఎవరన్నా చేస్తారు అసలు? బ్రహ్మం గారు చిన్న కరెక్షన్, ఓడిపోయారు కాదు, ఓడ కొట్టారు. ఓకే 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 రవికిరణ్ గారు, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా కుట్ర చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ధైర్యం కూడా ఎవరు చేయాలనుకుంటున్నాను నేను రాయలసీమలో సార్. ఇప్పుడు అటువంటి ఆలోచన అయితే ఎవరు చేయరు డెఫినెట్ గా. అలా అని చెప్పేసి సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా అయితే ప్రభుత్వం వదలదు, తప్పనిసరిగా సెక్యూరిటీ ఉండాలి, ఉండి తీరాలి, మాజీ ముఖ్యమంత్రి ఉండి తీరాలి. ఎందుకంటే ఈ రోజు ఎంతో కొంత మావోయిస్ట్ బోర్డర్ లో కొంత ఉన్నాయి కాబట్టి, అది పైన మన రాష్ట్రంలో తక్కువైనా పై రాష్ట్రంలో జార్ఖండ్ లో అట్లు కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఉంటాయి సెక్యూరిటీ. కానీ కథ ఏంటంటే దీన్ని మసిపూసి మాటిగా చేసి అబద్ధ ప్రచారాలు చేసి ప్రభుత్వమే నన్ను చంపుతుంది అన్నది ఏదైతే చెప్తున్నారో అది అది సహేతుకం కాదు.